లాస్ట్ వీక్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు మా సినిమా బెంగాల్ టైగర్ డిసెంబర్ 10 ఆంధ్ర తెలంగాణ ఓవర్సీస్ మొత్తం రిలీజ్ చేస్తున్నాం. సో ఈ మధ్యలో మేము చిన్న కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నాం. మా సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్లో ఏ సాంగ్ నచ్చితే ఆ సాంగ్ ఒకళ్ళు ఒక చరణం కానీ ఒక పల్లవి కానీ పాడి soundcloud.com అప్లోడ్ చేసి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఇస్తే వాళ్ళల్లో మేము 3 సెలెక్ట్ చేసి మా 3PL Platinum డిస్క్ ఫంక్షన్ 30th November ఉంది, ఆ సాయంత్రం ఆర్టిస్టులతోటి 3 1st, 2nd, and 3rd ప్రైజ్ ఇస్తామన్నమాట. వీళ్ళు ఏం చేయాలంటే మాకు 5 పాటలు వాళ్ళకి నచ్చిన పాట కొంచెం పల్లవి కానీ ఒక చరణం కానీ పాడాలి, పాడి soundcloud.com అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మా టీము వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారన్నమాట, వాళ్ళలో 1st ఎవరు 2nd ఎవరు 3rd ఎవరు. సో ఈ కాంపిటీషన్ 1 వీక్ ఉంటుంది, ఇవాళ 21st నుంచి 28th వరకు. సో వీళ్ళలో గెలిచిన 3 30th 3PL Platinum డిస్క్ ఫంక్షన్లో వాళ్ళకి మేము 1st, 2nd, 3rd ప్రైజ్ ఇస్తాం. అదే కాకుండా వాళ్ళ 3 ఒక బెస్ట్ సింగర్, వాళ్ళ 3 మళ్ళీ ఎంచి వాళ్ళ బెస్ట్ సింగర్కి నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు నెక్స్ట్ మూవీలో పాడే అవకాశం కూడా ఇస్తారన్నమాట. సో ఈ కాంపిటీషను ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది, 28th ఈవినింగ్ 7 PM క్లోజ్ అవుతుంది, 30th ప్రైజ్లు అనౌన్స్ చేస్తాం. వాళ్ళకి ముందు 29th ఇన్ఫామ్ చేస్తే 30th మా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ తాజ్ డక్కన్లో జరుగుద్ది, అక్కడికి వచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తామన్నమాట. సో ఇది మేము పెట్టిన కాంపిటీషను. ఈ కాంపిటీషన్లో అందరూ పాల్గొని వాళ్ళ ఒక్క టాలెంట్ చూపించి వాళ్ళు సింగర్గా వాళ్ళ టాలెంట్ చూపించి మాకు అప్లోడ్ చేస్తే వాళ్ళలో 3 మేము సెలెక్ట్ చేస్తాం. సో ఇది ఒక పెద్ద సదవకాశం, ఎందుకంటే చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అవకాశం రాదు. సో ఈ అవకాశం వల్ల కొంతమంది సింగర్స్కి అవకాశం వచ్చి వాళ్ళలో సెలెక్ట్ అయ్యి సినిమాలో పాడే అవకాశం కూడా ఉంటుంది. అందుకని అందరూ పాల్గొని ఈ ప్రమోషన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా పాడవచ్చు, ఎవరైనా పాడవచ్చు. మా సినిమా పాటలే పాడాలి. మా 5 సినిమాల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాంట్లో పల్లవి కానీ చరణం కానీ పాడి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలన్నమాట. పలానా పేరు, అతని టెలిఫోన్ నెంబర్ ఐడెంటిఫికేషన్ తోటి అప్లోడ్ చేయాలి soundcloud.com. soundcloud.com అదొక వెబ్సైటు, అది యాక్చువల్లీ మ్యూజిక్ పరంగా చాలా క్లారిటీ ఉంటుందన్నమాట. సో soundcloud.com అప్లోడ్ చేయాలి, వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా ఇవ్వాలన్నమాట, వాళ్ళ పేరు, వాళ్ళ టెలిఫోన్ కాంటాక్ట్. సో అప్పుడు మేము సెలెక్ట్ చేసి 3 ఇన్ఫామ్ చేస్తాం, నువ్వు యువర్ ద విన్నర్ నంబర్ 1, 2, 3 అని. ఆడియోను హిట్ చేసిన 2 రాష్ట్రాల ప్రజలకు నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. బెంగాల్ టైగర్ సాంగ్స్ రిలీజ్ అయ్యి తర్వాత ఎక్కడ చూసినా బెంగాల్ టైగర్ సాంగ్స్ ఉన్నాయి, ఎఫ్ఎంస్లో కానీ, ఐట్యూన్స్లో కానీ, ఆటోలో కానీ, మామూలు ఊళ్ళల్లో కూడా. ఇక్కడ ఊరికి వెళ్తేనేమో యాడికెళ్ళి వచ్చిన ఊరో ఉన్న కందికొండ యాడ కొట్టుకొచ్చిన ఊరో ని కల్లుకుండ అంటే ఈ సాంగ్ పాడుతున్నారు. అదే కొంచెం క్లాస్ పీపుల్ వచ్చరికి చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయకే. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీ విద్యార్థులు కానీ కొంత యూత్ యంగ్ పోరగాళ్ళు అందరూ ఏంటంటే మొత్తం ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. ఓవరాల్గా కమర్షియల్కి వచ్చేసరికి టైగర్ బెంగాల్ టైగర్ సరదాకు పాడుకోవడానికి బాంచన్ని కాల్ముక్తనే బేఫికరు చూసుకుంటనే ఇలాగ 5 పాటలకు 5 పాటలు ఎట్లా అంటే ఒక పంచభక్ష పరమాన్నం లాగా ఈ ఆడియోను ప్రజలు రిసీవ్ చేసుకున్నారండి. ఫస్ట్ ఆడియో హిట్ చేసినందుకు ప్రజలందరికీ బెంగాల్ టైగర్ టీం తరఫున ఎస్పెషల్లీ నన్ను ఆదరించినందుకు, పాటలను హిట్ చేసి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు నా తరఫున మీ అందరికీ నా మనస్పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే బెంగాల్ టైగర్ సినిమా పాటల గురించి చెప్పాలంటే బెంగాల్ టైగర్ మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తుందండి. బెంగాల్ టైగర్ ఆడియో గురించి మీకు చెప్పాలి, బెంగాల్ టైగర్ ఆడియో మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే, ఒక సింగర్ అవ్వాలంటే, ఒక రైటర్ అవ్వాలంటే, ఏదైనా ఒక టెక్నీషియన్ అయి ఒక పేరు సంపాదించాలంటే ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల కృషి ఉంటుంది, దాని వెనకాల ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి, దాని విలువ నాకు తెలుసు కాబట్టి, ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి. సో నేనేంటంటే నాలాగా మీరు మీలో చాలామంది ఇలాగ ఔత్సాహికులు ఉంటారు సినిమాలో పాటలు రాయాలని,
సినిమాల్లో పాటలు పాడాలని సింగర్ అవ్వాలని చెప్పేసి. సో వాళ్ళందరికీ ఏంటంటే నేరుగా మీ ఇంటి దగ్గరికి, మీ గుమ్మం దగ్గరికి, ఆన్లైన్లో మీరు ఎక్కడైనా సరే సౌండ్ క్లౌడ్ అనే ఒక సౌండ్ క్లౌడ్ డాట్ కామ్కి మీరు బెంగాల్ టైగర్ పాటలు పాడి పంపిస్తే అందులో బెస్ట్ సింగర్స్ని ముగ్గురిని ఎంపిక చేసి ఆ ముగ్గురికి రేపు ప్లాటినం డిస్క్ జరగబోయే ఫంక్షన్ రోజు ఆ ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇస్తామండి. అట్ ద సేమ్ టైం అందులో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అయిన వారికి నా కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా అట్ ద సేమ్ టైం సంపాదనంది సార్ నా కాంబినేషన్లో విత్ రాధామోహన్ సార్ గారి కాంబినేషన్లో మా ముగ్గురి కాంబినేషన్లో ఏదైనా సినిమా వచ్చినా నా సినిమాలో కూడా ఆ ఫస్ట్ ప్రైజ్ పొందిన కుర్రాడి కానీ ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ విన్ అవుతారో వాళ్ళకు నా సినిమాలో ఒక సింగర్గా ఒక పాట పాడించడానికి నేను అవకాశం ఇస్తానండి. 5 పాటల్లో ఏదో ఒక పాటను మీరు ఎంచుకొని ఆ పాటని soundcloud.com కి పంపించండి. పంపించే ముందు మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ మెయిల్ ఐడి నుంచి పంపించండి, మీ పేరు కూడా పంపించండి, నంబర్ కూడా పంపించండి. సో అందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ ముగ్గురికి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరిగే రోజు మీ ఆ ముగ్గురికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం అందులో ఒకరికి నా సినిమాలో, అట్ ద సేమ్ టైం నాకు, నేను సంపనంది గారు, అట్ ద సేమ్ డైరెక్టర్ మన రాధామోహన్ సార్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో కానీ నా సినిమాలో కానీ ఒకరికి నేను సింగర్గా అవకాశం ఇస్తానని ఈ సభ మీడియా ముఖంగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బెంగాల్ టైగర్స్ ఆడియోని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎంతో ఎంకరేజ్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం బెంగాల్ టైగర్ ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడమేనండి. ఆడియో సక్సెస్ అవ్వగానే జనరల్గా మనం అందరం ఏం చేస్తామంటే ఒక ప్లాటినం డిస్క్ ఫంక్షన్ పెట్టేసి 4 షీల్డ్ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఆ సంతోషాన్ని మా దగ్గరే ఆపేస్తాం. మాకింత సంతోషాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి మేము కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బెంగాల్ టైగర్ సింగింగ్ కాంపిటీషన్ అనే ప్రోగ్రామ్, ఒక కాంటెస్ట్ పెట్టడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి. జనరల్గా అవకాశాలన్నీ మన దగ్గరికి వెతుక్కుంటూ రావు అంటారు, కానీ ఈ సందర్భంగా బెంగాల్ టైగర్ యూనిట్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్, రాధామోహన్ గారు మీకు ఒక అవకాశం ఇస్తున్నారు. అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీరున్న ఊరికి, మీరున్న వీధికి, మీరున్న ఇంటికి, మీరున్న ప్లేస్కు రాబోతోంది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. బెంగాల్ టైగర్ ఆడియోలో మీకు నచ్చిన పాటని, మీకు బాగా ఇష్టమైన పాటని మీరు పాడి ఆ పాటని సౌండ్ క్లౌడ్ అనే వెబ్సైట్కి మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందండి మీ అడ్రస్తో పాటు. సో ఇందులో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు 28 బిఫోర్గా మీరు పంపాల్సిన అవసరం ఉంది. ఈ వారం రోజుల్లో మీకు నచ్చిన పాటను మా వెబ్సైట్కి పంపండి. యూనిట్ వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్ దీనిలో బెస్ట్ 3ని సెలెక్ట్ చేసి వా ముగ్గురికి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రోజు 3 అద్భుతమైన ప్రైజులు ఇవ్వబోతున్నారు ప్రొడ్యూసర్ గారు. అంతేకాకుండా భీమ్స్ తను నెక్స్ట్ చేయబోయే సినిమాలో ఒక్కరికి సింగర్గా కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నా కాంబినేషన్లో భీమ్స్ చేసినప్పుడు కూడా నేను కూడా మాటిస్తున్నాను, మీకు అద్భుతంగా పాడిన ఒక సింగర్ని సెలెక్ట్ చేసి వారికి నా సినిమాలో, మా కాంబినేషన్లో రాబోయే సినిమాలో కూడా ఒకరికి సింగర్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రాధామోహన్ గారి నా కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏమైంది వేలండి, ఆ సినిమాలో కూడా మేము ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు కూడా నాకు ఆయన అవకాశం ఇస్తే చక్రి గారి పర్మిషన్తో నేను కూడా ఒక అమ్మాయికి అవకాశం ఇవ్వడం జరిగిందండి సింగర్గా. ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. ఆ అమ్మాయి పేరు పావని పాండే అండి. ఇప్పుడు ఆ అమ్మాయి హిందీలో, మరాఠీలో చాలా అద్భుతమైన సాంగ్స్ పాడుతూ ఉంది. ఆ సినిమాలో తను పాడిన పాట నీ నవ్వులే మ్యూజికల్ అనే పాట పాడింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మా కాంబినేషన్లో వస్తున్న బెంగాల్ టైగర్లో కూడా ఆసియా ఖండం అనే సాంగ్ చాలా 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 పెద్ద సక్సెస్ అయింది. ఆ పాట పాడిన అమ్మాయి కూడా నూతన అనే కొత్త అమ్మాయి అండి. సో మేము ఇంతకుముందు ఈ కొత్త వారిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశాము, ఈసారి కూడా చేస్తామని మీడియా ముఖంగా మేము చెప్తున్నామండి. తప్పకుండా మీరు ఎంకరేజ్ చేసినట్టుగానే పాటల్ని పాడి మాకు పంపించండి. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రోజు మరి మళ్ళీ అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. 10వ తారీఖు బెంగాల్ టైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఆడియోని ఎంకరేజ్ చేసినట్టుగానే, నా ముందు సినిమాని ఎంకరేజ్ చేసినట్టుగానే ఈ సినిమాను కూడా చాలా పెద్ద సక్సెస్ చేసి నా భవిష్యత్తుకి మీ వైపు నుంచి విషెస్ పంపుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.